పెద్దపల్లి పార్లమెంటు ఫలితం ఉత్కంఠ రేపుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కాక మనవడు వివేక్ కొడుకు గడ్డ వంశీ పోటీ చేయబోతున్నాడు. అలాగే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాసే శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? సో పెద్దపల్లి సంబంధించి కోల్బెల్ట్ ఏరియా ఎక్సెప్ట్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగతా 6 నియోజకవర్గాలు కూడా సింగరేణి కార్మికులు సింగరేణి ఏరియా అన్న. పెద్దపల్లి అయినా మంథని అయినా మంచిర్యాల అయినా బెల్లంపల్లి అయినా చెన్నూరు అయినా రామగుండం అయినా సింగరేణి కార్మికులు అవుట్ రైట్ గా, అంటే సింగరేణి ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. సో సింగరేణి ఏరియాలో దాదాపు 11 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఖమ్మంలో కొత్తగూడెం కొంత పినపాక ఇవి టచ్ అవుతాయి. వరంగల్లో చూసుకుంటే భూపాలపల్లి కొంత సింగరేణి ఏరియాలో ఉంటుంది. అదే సమయంలో 6 కాన్స్టిట్యున్సీస్ అంటే మేజర్గా కోల్ బెల్ట్ ఏరియా ఉన్నది కూడా ఈ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. మాజీ కేంద్ర మంత్రిగా వెంకటస్వామి గతంలో చాలాసార్లు గెలిచారు. ఆయన 9 సార్లు రాజకీయాల్లో గెలిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి చాలా ఎక్కువ సార్లు గెలిచారు. సో అక్కడ నుంచి పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. బెల్లంపల్లి నుంచి వినోద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ కు ధర్మపూర్ నుంచి ఓడిపోయారు మాజీ మంత్రి. బట్ ఆయనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన జన్మస్థలం పెద్దపల్లి. గతంలో ఆయన మేడారం అంటే గోదావరి కానీ ఇప్పుడు నియోజకవర్గం రామగుండ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఆయన 2 గెలిచారు. 2004 నుంచి 7 వరకు మేడారం ఎమ్మెల్యే. మేడారం అంటే రామగుండం గోదావరి కానీ ఏరియా అంతా కూడా అప్పుడు మేడారం పేరుతో పిలుస్తారు. బర్త్ ప్లేస్ పెద్దపల్లి. రామగుండం గోదావరి కానీ గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రాంతం. ధర్మపురి ఆయన 2009 నుంచి వరుసగా 4 ధర్మపురి నుంచి ఆయన గెలిచిన పరిస్థితి. సో ఇట్లా అసోసియేషన్ ఆయనకు అన్ని నియోజకవర్గాలు ఉంది. పైగా సింగరేణి కార్మికుడుగా పనిచేశారు. భూగర్భ గనిలో కార్మికుడుగా పనిచేసి ఆయన ఆ తర్వాత సికాసాలు అటువంటి పనిచేసి ఆ తర్వాత లేటర్ ఆయన రాజకీయాల్లో జాయిన్ అయ్యారు. సో స్వయంగా ఆయన సింగరేణి కార్మికుడు. ఇక గోమాస శ్రీనివాస్ ఏమో 2009 కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన అప్పుడు పోటీ చేసి వివేక్ మీద పోటీ చేసి అప్పుడు ఓడిపోయారు టీఆర్ఎస్ అభ్యర్థిగా. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే కొంత డిఫరెంట్ టాక్ వినిపించింది. గోమాస శ్రీనివాస్ సీరియస్ క్యాండిడేటేనా కాదా, ఆయన బదులు బీజేపీ డమ్మి నామినేషన్ కూడా వేయించింది ఎస్ కుమార్ నేతృత్వంలో. అయినా సరే మనకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం బీజేపీకి నిజానికి ఇక్కడ 6 7 ఎమ్మెల్యే సీట్ బీజేపీ ఇక్కడ గెలవలేదు. ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా గెలవలేదు. సో అత్యంత వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. బీఆర్ఎస్ కు ఒకప్పుడు కంచుకోట, బట్ ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కోల్బెట్ లో పూర్తిగా బీఆర్ఎస్ వాష్ అవుట్ అయింది. కానీ బీఆర్ఎస్ కంచుకోట తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు 10 ఉంటే కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే 3-4 సీట్లు వచ్చిన సందర్భం ఉంది గతంలో. సో మంచిర్యాల గతంలో ఎప్పుడు గెలుస్తూ వచ్చిన ప్రాంతమే చెన్నూరు అయినా బెల్లంపల్లి అయినా. సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అనుకున్నారు. కానీ మనకున్న అసెస్మెంట్ ప్రకారం సడన్ గా బీజేపీ ఇక్కడ రైజ్ అయిన పరిస్థితి కనిపించింది. సో చర్చిద్దాం. మనతో పాటు రాజు పటేల్ సిద్ధంగా ఉన్నారు, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రతినిధి. రాజు పటేల్, ఏంటి పెద్దపల్లి పార్లమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓవరాల్ గా ఎవరికి ఎడ్జి కనిపిస్తోంది? ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రకారము, మీరు డిస్కస్ చేసుకున్న ప్రకారము పెద్దపల్లి ఎంపీ సీటు మీద వాస్తవానికి టెన్షన్ కొనసాగుతుంది. ఒక ఉత్కంఠబద్ధమైనటువంటి వాతావరణము అటు బీజేపీ వర్గాలు, ఇటు కాంగ్రెస్ వర్గాలు, రెండు వర్గాల్లో కూడా కొనసాగుతుంది. అంటే ఎవరికి వారు గెలుపు పైన కూడా పూర్తి స్థాయిలో ధీమా లేని పరిస్థితి సడన్ గా ఏర్పడింది. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బంపర్ మెజార్టీతో గెలిచారు. ఏ ఒక్కరు కూడా 30,000 కంటే తక్కువ మెజార్టీతో గెలవలేదు ఇక్కడ. ఇప్పుడు మనకు మంచిర్యాలకు వచ్చేసి ప్రేమ్ సాగరావు ఎమ్మెల్యేగా అతను 58,000 మెజార్టీ, రామగుండం నుంచి మక్కన్ సింగ్ ఠాకూర్ 58,000 మెజార్టీ, చెన్నూరు నుంచి వివేక్ 38,000 మెజార్టీ, ఆ బెల్లంపల్లి నుంచి వినోద్ 36,000 మెజార్టీ, అటు శ్రీధర్బాబు 45,000 మెజార్టీ, మంత్రి నుంచి పెద్దపల్లి నుంచి విజయరమణారావు అతను 50,000 చిల్లర మెజార్టీ,
అడ్డు లక్ష్మణ్ కుమార్ కూడా 50,000 పైన మెజార్టీతో గెలిచారు. అంటే దాదాపు మనందరికి మంచి మెరిట్ వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఏడుగురు గెలిచారు. సో దీంతో ఏమైపోతుంది అంటే అంటే ఎంపీ సీట్ని ఈజీగా గెలవచ్చని ఇక్కడ బాధించింది కాంగ్రెస్ పార్టీ. పైగా దానికి ప్లస్ పాయింట్ గా పోటీ చేస్తున్నట్టు గడ్డం వంశీకృష్ణ, కాక వెంకటరామ మనవడు, ఇంకా సీనియర్ రాజకీయ నాయకుడు అతని కొడుకు వివేక్, వీళ్ళ నాన్న కూడా సీనియర్ పొలిటీషియన్, చెన్నూరు నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అంటే అతనికి కావాల్సినటువంటి ఫుల్ అంటే పొలిటికల్ సంబంధించినటువంటి బేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ బేస్మెంట్ ఉన్నటువంటి పర్సన్ గడ్డ వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసినాడు. అంటే పొలిటికల్ గా చాలా గట్టి పునాది ఉన్నటువంటి వ్యక్తి. దాంతోపాటు అంటే వాళ్ళ నాన్న ద్వారా కానీ వాళ్ళ తాత ద్వారా కానీ ప్లస్ ఇది ఏడుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండడం వల్ల కంప్లీట్ గా వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది, వన్ సైడ్ గా ఓటింగ్ జరుగుతుంది, వన్ సైడ్ వారైతుందని మొదట్లో భావించారు. అదే ధీమతో ఉన్నారు. కానీ లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి సడన్ గా చేంజ్ అయిపోయింది వాతావరణం అంతా. ఒకేసారి బీజేపీ వైపు ఓటర్లు మొత్తము టర్న్ అయ్యే పరిస్థితి కనిపించింది. సో మీరు అన్నట్టు గోమాస శ్రీనివాసు కూడా వాస్తవానికి వాల్యుబుల్ క్యాండిడేటా కాదా అనే సంశయం పార్టీలో ఉండేది. నితీష్ కుమార్ తో కూడా గతంలో ఆయన పోటీ చేసింది కాబట్టి ఆయనతో కూడా నామినేషన్ వేయించారు. కానీ చివరికి బీఫామ్ ఇచ్చారు. అది కాకుండా కూడా కొంతమంది మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గాని, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, కొంతమంది సీనియర్ లీడర్ కూడా గోమాస శ్రీనివాసు కాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ నుంచి బీజేపీలకు వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే బోర్లకుంట వెంకటేష్ నేత కూడా టికెట్ ఇప్పించే ప్రయత్నాలు అప్పుడు జరిగినాయి. ఎందుకంటే దాన్ని మిగతా నాయకులు దాన్ని అడ్డుకున్నారు. దీంతో గోమాస శ్రీనివాస్కి చివరి రోజు బీఫామ్ ఇచ్చిళ్ళు అతను పోటీలో నిలిచాడు. సో గోమాస శ్రీనివాస్ సంబంధించినటువంటి యాక్టివ్ గా ఉంటాడా లేదా అనే డౌట్ కూడా చాలా ఉంది. కానీ అతను కూడా చాలా కష్టపడ్డాడు తిరిగారు. అండ్ మొదట్లో కొంతమంది సీనియర్ నాయకులు అతని కోఆపరేషన్ చేయలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు తనకు కోఆపరేషన్ చేయకపోతే అభిష్టానం చాలా సీరియస్ అయింది. ఆడు సంఘుతో గానీ మిగతా ఇంటర్నల్ గా వాళ్ళకు ప్రభారకులు ఉంటారు, బీజేపీకి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రభారకులు, ఇన్ఛార్జీలు, కన్వీనర్లు ఉంటారు. వాళ్ళతో కంప్లీట్ గా రిపోర్ట్ తీపించుకొని ఎవరైతే చురుగ్గా పాల్గొనట్లేదు, శ్రీనివాస గోమాస శ్రీనివాస ఎవరైతే ఎన్నికల సహకరించిందో వాళ్ళందరితో కూడా చాలా సీరియస్ మీటింగ్ పెట్టి పాఠాధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చింది. దీంతో అందరూ యాక్టివ్ అయ్యారు. అందరూ యాక్టివ్ అయి తిరగడం ప్రారంభించినారు. దాంతో హవా కూడా ఒకటేసారి పెరిగిపోయి లాస్ట్ వన్ వీక్ లో చాలా చేంజ్ అయిపోయింది. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా హ్యాపీగా గెలదాం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సడన్ గా బీజేపీ నుంచి పోటీ ఎక్కువైపోయింది. సో బీఆర్ఎస్ ఉంటది అనుకున్నారు, కానీ బీజేపీ బీఆర్ఎస్ టాప్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీ నుంచి సడన్ గా పోటీ ఎక్కువైపోయేసరికి టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సెకండ్ క్యాడర్ కానీ ఎవరు కూడా అంటే మేము ఖచ్చితంగా గెలుస్తాము అనేటువంటి ధీమాతో లేని పరిస్థితి సడన్ గా జరిగింది పలుకు. ఓకే, అంటే ఓవరాల్ గా మీకు కాన్స్టిట్యూన్సీస్ వారిగా వెళ్దాం. మొదలు చెన్నూరు నియోజకవర్గం, ఎందుకంటే వంశీ ఫాదర్ వివేక్ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అక్కడ ఎవరికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? చెన్నూరు, బెల్లంపల్లి. బెల్లంపల్లిలో వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మీకేమనిపిస్తుంది, మీ అసెస్మెంట్ ఏంటి? చెన్నూరు నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటరామ్ చెన్నూరు నుంచి పోటీ చేశాడు. 38,000 మెజార్టీ తోటి మొన్న అసెంబ్లీ ఎన్నికలు గెలిచాడు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాలక సుమన్ పైన గెలిచాడు. సో కంప్లీట్ అంటే హవా అప్పుడు గాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారో కోల్బెట్టేరి అంటే కూడా ఒక గాలి కొనసాగింది. వాస్తవానికి కోల్బెట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇదంతా ఒక హవా. మీరు అన్నట్టు సింగరేణి ఒకటేసారి టర్న్ అయిపోతుంది. ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకు కార్మికులు, కార్మిక కుటుంబాలు ఏరి అంత గంపగుంటగా ఓట్లేసుకుంటూ పోతా ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లనే ఓట్లేసి గెలిపించారు. కోల్బెట్ ఏరియా అంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అదే గెలిచిన పరిస్థితి. ఆ హవా, ఆ గాలి కొనసాగింది. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ గాలిలో వివేక్ మెజార్టీ ఎక్కువగా వచ్చింది. అంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి బాలక సుమన్ మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత నెలకొంది. ఆ వ్యతిరేకతను ట్యాగ్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వివేక్ వెంకటరామ్ గెలిచారు. కానీ ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే వద్దనుకున్నారు కాబట్టి అప్పుడు ఉన్న ఎమ్మెల్యే వద్దనుకున్నారు, వేరే ఎమ్మెల్యే కావాలనుకున్నారు కాబట్టి వివేక్ ఓటే జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ బాలక సుమన్ చాలా డెవలప్మెంట్ చేశారంటారు చెన్నూరులో.
చాలా డెవలప్మెంట్ చేశాడు. వాస్తవానికి సిరిసిల్ల సిద్దిపేటలకు చేద్దాం అనుకునేంత స్థాయికి వెళ్లారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల, కరోనా కారణము వేరే రీజన్స్ వల్ల కొంచెం చేయలేదు. కానీ గతంలో జరిగిన దానికంటే చాలా అభివృద్ధి మాత్రం జరిగింది. దాదాపు ఒక 2,000 కోట్లకు పైన రూపాయలతో డెవలప్మెంట్ జరిగింది. అంటే రూరల్ కు కనెక్టివిటీ రోడ్లు వేయించారు. ముఖ్యంగా చెన్నూరు కోటపల్లి అటు మనకు నీలువాయి ఉంటుంది, అంటే బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీకి వెళ్తుంది కానీ చెన్నూరు పక్కనే ఉంటుంది. ఇది జైపూర్, ఇవన్నీ కూడా చిన్న చిన్న వాగులు ఉన్నటువంటి ప్రాంతము. వాగుల పైన బ్రిడ్జి లేక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులలో దాదాపు ఒక 40 వాగుల పైన కూడా బ్రిడ్జి లేపించాడు, రోడ్లు సెంట్రల్ ఇప్పుడైనా చేంజ్ ఉంటుందా? పార్లమెంట్ ఎలక్షన్ లో వివేక్ 37,000 ఓట్ల మెజార్టీ వచ్చింది, అంత మెజార్టీ వస్తుందా? అంతకంటే ఎక్కువ వస్తుందా లేదా తక్కువ వస్తుందా? ప్లస్ బీజేపీకి 3,000 ఓట్లు మాత్రమే చెన్నూరులో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చాయి. ఇప్పుడు చెన్నూరు అసెంబ్లీ పరిధిలో ఎన్ని ఓట్లు బీజేపీకి రావచ్చు? చెన్నూరు అనేది అంటే ఇప్పుడు టఫ్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ జరిగింది చెన్నూరులో. అటు బీజేపీకి ఈసారి ఓట్ శాతం పెరిగింది, ఎందుకంటే చెన్నూరుకి వచ్చేసి చెన్నూరు టౌన్ గానీ జైపూర్ గానీ కేతన్పల్లి ఇటు మనకు మన్నమర్రి ఇవన్నీ మున్సిపాలిటీ ఏరియాలో బిజినెస్ ఉన్న ఏరియాలు కాబట్టి ఓటింగ్ శాతం అయితే ఈసారికి 3,000 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ మీద ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది తొందరగా అనిపించింది చెన్నూరు ప్రజలలో, ఎందుకంటే కొన్ని సమీకరణాల నేపథ్యంలో సడన్ గా ఆ బీఆర్ఎస్ నుంచి పురాణం సతీష్ వచ్చిండు. పురాణం సతీష్ మాజీ ఎమ్మెల్సీ, చెన్నూరు కోటపల్లి ఇదంతా కూడా పట్టున్న ప్రాంతము. సో అది వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఒకసారి డిసప్పాయింట్ లోన్ అయిపోయింది. ఇతను వచ్చిండు, ఇతనే ప్రియారిటీ తీసుకుంటున్నాడు, మేమున్నటువంటి నాయకులను పక్కన పెడుతున్నామని. అంటే ప్రచారంలో ఏమైపోయిందంటే కొత్తగా వచ్చిన లీడర్లకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఇచ్చింది. ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో వివేకను గెలిపించిందో ఆ క్యాడర్ కు వీళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వలేకపోయారు. వాళ్ళు నర్వస్ లోకి వెళ్ళిపోయారు, నర్వస్ కి వెళ్ళిపోయి వారు ఎక్కువగా ప్రచారంలో ఇన్వాల్వ్ కాలేదు. ఆ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా పడ్డదని చెప్పవచ్చు. ఆ హవా అయితే కాంగ్రెస్ కు లాస్ట్ టైం వచ్చినంత 37,000 మెజార్టీ రాకపోవచ్చు, మెజార్టీ తగ్గొచ్చా? అందరూ తగ్గే అవకాశం ఏమి చాలా స్పష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఓటింగ్ ని ఈసారి ఈ రెండు చీల్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఓటింగ్ ని ఈసారి చీల్చింది. ఆ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకి వచ్చిన ఎలక్షన్ లకు వచ్చిన ఎన్నికల కంటే కూడా ఈసారి ఓట్లు అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బాల్కసుమన్ వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు ఆయన ఈశ్వర్ కు అంతకంటే ఎక్కువ ఓట్లు బాల్కసుమన్ తీసుకురాబోతున్నారు చెన్నూరు సెగ్మెంట్ లో, అంతేనా? ఆ అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే మన కోటపల్లి, చెన్నూరు, మన భీమారము, జైపూర్ ఈ మండలాలన్నీ మనం గమనించుకుంటే ఆ ఇంపాక్ట్ అయితే మనకు. మీ ఉద్దేశంలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా ఇక్కడ లేదా బీఆర్ఎస్ కి వస్తుందా? కాంగ్రెస్ పార్టీకే వస్తుంది మెజారిటీ, కానీ అనుకున్నంతగా మాత్రం రాకపోవచ్చు మెజారిటీ. ఎంత రావచ్చు మెజారిటీ? దాదాపు ఒక 20,000 నుంచి 25,000 వరకు రావచ్చు మెజార్టీ. 20,000 నుంచి 25,000. సో ఒక 10-15,000 మెజార్టీ తగ్గే అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి తగ్గుతుంది. సెకండ్ వచ్చేసి బీఆర్ఎస్ ఉంటుంది చెన్నూరు లో. సెకండ్ బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది? బీజేపీకి రాకు ఒక 15,000 నుంచి 20,000 ఓట్లు వస్తాయి చెన్నూరు లో. 15 నుంచి చెన్నూరు ఒక కాన్స్టిట్యూషన్ వరకు. చెన్నూరు 3,000 ఓట్లు వచ్చాయి, 15-20,000 ఓట్లు చెన్నూరు లో రావచ్చు, అంతేనా? చెన్నూరు వచ్చేస్తాను. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ బెల్లంపల్లి కూడా సింగరేణి, బెల్లంపల్లి టౌన్ సింగరేణి బాగుండేది. ఇప్పుడు కొంచెం కార్మికులు వినోద్ కుమార్ ఎంత మెజార్టీ వచ్చింది బెల్లంపల్లి? 36,000 మెజార్టీ వచ్చింది. 36,000. ఓకే. సో ఇప్పుడు మీ అసెస్మెంట్ ఏంటి? యా, బెల్లంపల్లికి వచ్చేసిందంటే కొంచెం చేంజ్ అయిపోయింది. బెల్లంపల్లి వచ్చేసి మార్వాడీలు ఎక్కువ ఉన్న ప్రాంతము, బిజినెస్ ఏరియా అంట. పెద్ద రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది బిజినెస్. బెల్లంపల్లి టౌన్ లా బీజేపీకి చాలా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు అసలు ఎన్నడూ చూడని విధంగా మనకున్నటువంటి ఇన్పుట్ సుధార్ అంటే రకరకాల డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీస్ తో మాట్లాడితే కూడా చెన్నూరులో చాలా మారుమూల మండలాలు, నీళ్లు వేమనపల్లి ఉంటుంది, కన్నెపల్లి ఉంటుంది, ఇటు నిన్నెల లాంటి ఉంటుంది, కాచిపేట. ఇక్కడ మహిళలు ఈసారి ఎక్కువగా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వాళ్ళు దాదాపు బీజేపీకే ఓటేసినట్టుగా కూడా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఆ పురుషుల కంటే మహిళలు ఈసారి ఎక్కువగా ఓటును హక్కును రూరల్ లో ఉపయోగించుకున్నారు. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే బీజేపీకి ఓటు టర్న్ అయిపోయింది అక్కడ. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండింటి మధ్యనే బెల్లంపల్లి కాన్స్టిట్యూషన్ లో అక్కడ పోటీ నచ్చిందని చెప్పవచ్చు.
బీజేపీకి ఓటింగ్ శాతం ఈసారి బెల్లపల్లిలో పెరిగింది. సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ కాదు? బీఆర్ఎస్ ఉండదు అక్కడ, అక్కడ ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ బీజేపీ ఉంటుంది అక్కడ. బీఆర్ఎస్ దుర్గం చిన్నయ్య తీసుకురాలేకపోయారు అక్కడ ఓట్లు, సరైన చిన్నయ్య అసలు అంటే ప్రచారం ఎక్కువ చేయలేదు, అసలు అంటి ముట్టనట్టు వివరించాను బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు. ప్లస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కూడా బెల్లంపల్లి ఒక రెండు మూడు మీటింగ్ అటెండ్ అయ్యారు, తాండూరు మీటింగ్ అటెండ్ అయ్యారు తప్ప మిగతా ఎనిమిది మండలాలు ఉంటాయి, మిగతా ఆరు మండలాలు అక్కడ టచ్ చేయలేదు. లోకల్ లీడర్స్ కి వాళ్ళు ప్రచారం కానీ మిగతా బాధ్యతలు కానీ బెల్లంపల్లికి అప్పచెప్పారు. అక్కడ ఇంపాక్ట్ అనేది లేదు బీఆర్ఎస్ అక్కడ, ఈ కాంగ్రెస్ ఉంటూ బీజేపీ ఉంటుంది బెల్లంపల్లిలో. ఇంకా మన మంచిర్యాల పక్కన మంచిర్యాల ఉంటుంది, మంచిర్యాల వచ్చేసి అక్కడ బీజేపీ నుంచి అటు బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మీ ఉద్దేశంలో? కాంగ్రెస్ పార్టీకి బెల్లంపల్లిలో 25,000 నుంచి 30,000 మెజార్టీ వస్తుంది అక్కడ. ఓకే, చెన్నూరు కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది, చెన్నూరు కంటే కొంచెం ఎక్కువ వస్తుంది కాంగ్రెస్ కంటే. ఓకే, ఎస్, ఎందుకంటే అక్కడ ఓటర్లు ఎక్కువ ఉన్నారు, మండలాలు ఎక్కువ ఉన్నాయి. సో అట్లా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు, అంటే బెల్లంపల్లి కంటే చెన్నూరులో తక్కువ మళ్ళీ ఓటర్లు ఉంటారు. మంచిర్యాల వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఉన్నారు, అతను భారీ మెజార్టీ తోటి మొన్న 56,000 మెజార్టీ తోటి ఇక్కడ గెలిచిండు. సెకండ్ లీడ్ బీజేపీ వచ్చింది మంచిర్యాల, అక్కడ సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంది, థర్డ్ ప్లేస్ టీఆర్ఎస్ వచ్చింది సర్ప్రైజింగ్ గా అసెంబ్లీ. సడన్ గా చేంజ్ అయిపోయింది అంత ఓటింగ్ అంతా. బీఆర్ఎస్ రఘునాథ్ చాలా 5 సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేశారు మంచిర్యాలలో, సో దాని వల్ల అసెంబ్లీలో మంచి రిజల్ట్ కనబడింది. పార్లమెంట్ లో ఆయన మెజార్టీ తీసుకురాగలిగారా బీజేపీకి? ఆయన వెరబెల్ రఘునాథ్ గత 5 సంవత్సరాల నుంచి ఉన్నదా, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై కానీ అన్యాయాల మీద దాని మీద చాలా ఫైట్ చేసింది గ్రౌండ్ లెవెల్ లో. ఆల్మోస్ట్ తెలంగాణలో ఒక బీజేపీ నాయకుడు అంత ఇంత ఫైట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు చేయలేదు, బాగా కలిసి వచ్చింది. అంతేకాక కరోనా టైంలో కూడా చాలా తన ఫౌండేషన్ వెరబెల్ ఫౌండేషన్ ద్వారా చాలా సహాయ కార్యక్రమాలు చేసిండు, ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ కోచింగ్ లాంటి కార్యక్రమాలను కూడా అతను చేపర్చిండు. పెన్నపల్లి, లక్ష్మణపేట, హాజీపూర్ ఈ ఏరియాలలో బీజేపీ ఇంపాక్ట్ చూపించి అనూహ్యంగా 42,000 43,000 ఓట్లు వచ్చినాయి. సెకండ్ కు వచ్చేసిండు ఆయన, సెకండ్ కు వచ్చేసిండు, అది ఒక ప్రబంధనం అని చెప్పవచ్చు ఆ టైంలో. అంటే ఎవరు ఊహించని విధంగా సెకండ్ లీడ్ కు వచ్చిండు. టీఆర్ఎస్ అప్పుడు థర్డ్ లీడ్కి వెళ్ళిపోయింది, నడిపోయింది దివాకర్ పోటీ చేసినటువంటిది. సో ఇది ఇప్పుడు కూడా అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగరావు మంచిర్యాలలో చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అంటే ఇక్కడ పొలిటికల్ కోణం మనం ఆలోచించవచ్చు, ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ లీడ్ వస్తుంది మంచిర్యాలలో, కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తుంది 50,000 నుంచి 60,000 వరకు ఇక్కడ మంచిర్యాలలో లీడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ్ సాగరావు 100,000 ఓట్లు తీసుకొస్తా అంటున్నాడు, కానీ అంత రాకపోవచ్చు. దాదాపు 60,000 నుంచి 70,000 మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తను మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 50,000 లీడ్ వస్తుందా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అతను చెప్పిన ప్రకారం. ప్రేమ్ సాగర్ రావు చెప్పారు కరెక్టే, మరి బీజేపీ అత్యంత స్ట్రాంగ్ ఉందా ఈ 7 సెగ్మెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యంత స్ట్రాంగ్ ఉన్న నియోజకవర్గం మంచిర్యాల ఎక్కువ వచ్చినాయి, బట్ పార్లమెంట్ లో ఎందుకు ఓట్స్ కన్వర్ట్ కాలేదంటారు? ఎందుకు కాలేదంటే ఇక్కడ బీఆర్ఎస్ అనే కంప్లీట్ డౌన్ ఫాల్ అయిపోయింది. ఏదో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినటువంటి 20,000 ఓట్లు ఉన్నాయి కదా, ఆ ఓట్లను కూడా ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ సాధించుకునే పరిస్థితి లేదు. సో అవి డైవర్ట్ అయిపోతున్నాయి. బీఆర్ఎస్ ఓట్లు అనేది కూడా కాంగ్రెస్ కు డైవర్ట్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కు డైవర్ట్ మంచి మెజార్టీ రావచ్చు, మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అది ప్రేమ్ సాగరావు గానీ మిగతా లీడర్ కూడా చాలా కష్టపడ్డారు మిగతా నియోజకవర్గాల విషయంలో, అక్కడ మంచిర్యాల విషయంలో ఇక్కడ లీడ్ ఉంటుంది. ఇంకొకటి మనకు అంటే అనాలిసిస్ ప్రకారం మనం చెప్పుకుంటే ఇప్పుడు మెజార్టీ ప్రకారం చూసుకుంటేనేమో కాంగ్రెస్ కి మనము చెప్పుకొస్తుంటే, కానీ సైలెంట్ ఓటింగ్ అనేది ఓటింగ్ డైవర్ట్ ఓటింగ్ అనేది ఎక్కువ జరిగింది. ఇప్పుడు మీ ఉద్దేశంలో మంచిర్యాలలో 50,000 మెజార్టీ కాంగ్రెస్ రావచ్చు, 50,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్. సో ప్రేమ్ సాగర్ రావుకి ఎంత మెజార్టీ అయితే వచ్చిందో మళ్ళీ సేమ్ అంతే మెజార్టీ రావచ్చు. ఇప్పుడు రావచ్చు దెన్ శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీ మంతని, మంతనిలో ఎట్లా జరిగింది ఓటింగ్? మంతనిలో ఓటింగ్ బాగానే జరిగింది. మంతనికి వచ్చేసి మంతని, కమాన్పూర్, రామగిరి
ఈ మూడు మండలాల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. అటు వచ్చేసి మంతని కాన్ఫరెన్స్ అది భూపాల్పల్లి జిల్లాలో కూడా కొంచెం ఉంటుంది. మహాదేవ్పూర్ కాటారము మహాదేవ్పూర్ మల్హర్ మండలం, మహాదేవ్పూర్ మల్హరు మహాముత్తారము అటు పలిమెల మహాదేవ్పూర్ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అదంతా ఎక్కువగా రూరల్ ఏరియా అదంతా కూడా ఎక్కువగా జరిగింది. అక్కడ ఇంపాక్ట్ ఇప్పుడు మనకు కాటారము మహాదేవ్పూర్ మహాముత్తారము ఇట్లా చూసుకుంటే అయితే కొంచెం బీజేపీ అక్కడ ఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను అక్కడ చిచ్చిందని చెప్పవచ్చు. ఇటు వచ్చేసి మంతని మన కమాన్పూర్ రామగిరి మండలంలో మాత్రము కాంగ్రెస్ ఓటు బ్యాంకు అక్కడనే ఉంది. అక్కడ మాత్రము కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు అక్కడ పడ్డట్టుగానే మనకు సమాచారం ఉంది. అక్కడ చిల్చింది ఎందుకంటే శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ అయ్యాడు, అతనే మొత్తం కంప్లీట్ గా. శ్రీధర్ బాబుకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు, ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. వంశీకి టికెట్ ఇవ్వద్దు, సుగుణ కుమార్ కి ఇవ్వాలి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలన్నారు. హార్ట్ఫుల్ గా పనిచేశారా శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్? మొదట్లో అపోజ్ చేశారు, ఎందుకంటే మనం ఒక సామెత తీసుకుంటే పచ్చిగడ్డ వేస్తేనే మండే పరిస్థితి ఉందంటది కదా, అలాంటి పరిస్థితి వివేక్ ను శ్రీధర్ బాబు మధ్యలో ఉండేది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతను మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడడం నుంచి ఇద్దరి మధ్యలో కూడా చాలా ఫైటింగ్ జరిగింది. పచ్చిగడ్డ వేస్తేనే మండేటువంటి పరిస్థితి అటు శ్రీధర్ బాబు వర్సెస్ వివేక్ ఉండేది, ఇటు మంచిర్యాలకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ వర్సెస్ వివేక్ కూడా ఉండేది. వీళ్ళిద్దరు కూడా అపోజ్ చేసినటువంటి వ్యక్తులు, ఎందుకంటే వివేకే కాంగ్రెస్ పార్టీలోకి వద్దాం అంటే ఫస్ట్ వద్దన్న వ్యక్తులు వీళ్ళు. తిరిగి మళ్ళా వాళ్ళ కొడుకుకు వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ఇస్తామంటే అసలు ససే మీరు అన్నారు, ఎట్టి పరిస్థితి లో కూడా ఒప్పుకునేదే లేదన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ చాలా సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు, చంద్రబాబుకు కలుసుకున్నారు, ప్రేమ్ సాగర్ ఇంట్లో మాట్లాడుకున్నారు, వద్దని చాలా అపోజిషన్ మీరు అన్నట్టు ఢిల్లీ కూడా ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అక్కడ కూడా మాట్లాడారు. కానీ చివరి విషయం టర్న్ అయిపోయింది, ఎందుకంటే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఇంకోటి వివేక్ స్వామితో మంచి సంబంధాలున్నాయి, కాక వెంకట స్వామికి ఖర్గేకు చాలా మంచి సంబంధాలున్నాయి. సో దాంతో ఖర్గే గానీ మిగతా పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానీ రేవంత్ రెడ్డి కూడా చాలా పట్టుబట్టిండు. సో వాళ్ళకి అవకాశం ఇద్దామని వీళ్ళందరినీ ఒప్పుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి అందరితోటి ఒప్పించడం జరిగింది. సో శ్రీధర్ బాబు ఎందుకంటే పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి తను హార్ట్ఫుల్ గానే పనిచేసేయండి అని చెప్పవచ్చు మనము. చెన్నూరు మంచిర్యాల ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పెద్దపల్లిలో పార్లమెంట్ లో కాంగ్రెస్ కి మెజార్టీ వస్తుంది. దెన్ పెద్దపల్లి అసెంబ్లీ విజయరమణారావు ఎమ్మెల్యే, అయితే పెద్దపల్లి అసెంబ్లీకి సంబంధించి గతంలో బీజేపీ ఇక్కడ ఎమ్మెల్యేగా గుజ్జుల రామకృష్ణారెడ్డి ఉండే 99 లో. సో అక్కడ బీజేపీ ఓటర్ ఉన్నారు, అక్కడ ఏమైనా అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీకి? బీజేపీ ఓటర్ గుజ్జుల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, జిల్లా ప్రధాన మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల ప్రదీప్ కుమార్ ఉన్నాడు, ప్లస్ కంటెస్టెంట్ టికెట్ ఆస్పిరెంట్ కోసం అంటే ఎక్కువగా పార్టీని డెవలప్మెంట్ చేసినటువంటి గుట్టముక్కల సురేష్ రెడ్డి కూడా చాలా క్రియాశీలకంగా వివరించింది ఈసారి. వీళ్ళందరికీ కూడా అంటే ఎవరికి వారికి వాళ్ళకి సంబంధించినటువంటిది ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, అటు ఓటర్లతో సంబంధం ఉన్నాయి, క్యాడర్ కూడా ఉన్నది. సో ఇదేంటంటే గ్రూప్ తగాదాలు అనేది లేకుండా ఇతను ముగ్గురు అక్కడ పెద్దపల్లి కష్టపడ్డారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి వచ్చేసి ఎలిగేడు అటు జూలపల్లి మండలాలకు సంబంధించి, ఇటు సురేష్ రెడ్డి వచ్చేసి ఇటు కాళ్ళశ్రీరాంపూర్ సుల్తానాబాద్ ఓదెల మండలాలు, ప్రదీప్ కుమార్ వచ్చేసి ఇటు పెద్దపల్లి మండలాలని ఎక్కువగా చూసుకున్నారు. వీళ్ళంటే డైవర్ట్ అయి చూసుకున్నారు ఈసారి అక్కడ ఎక్కువగా పడ్డది ఓట్లు, ఎందుకంటే ఓదెల కాళ్ళశ్రీరాంపూర్ సుల్తానాబాద్ జూలపల్లి ఎలిగాడు ఇలాంటి మండలాల్లో కూడా బీజేపీకి ఓట్లు ఎక్కువగానే పడ్డాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ జరిగింది పెద్దపల్లిలో. పెద్దపల్లికి వచ్చేసరికి అయితే బీజేపీకి లీడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండింటికి మధ్య చాలా హోరాహోరీగా అక్కడ ఓటింగ్ శాతం నమోదైంది. పెద్దపల్లి బీజేపీ లీడ్ వచ్చే అవకాశం ఉన్నది, టఫ్ ఫైట్ జరిగింది అక్కడ, చాలా టఫ్ ఫైట్ జరిగింది. ఇక్కడ మరొక కారణం ఏంటిదంటే బీఆర్ఎస్ నుంచి మన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఉన్నాడు, కంప్లీట్ గా అతన్ని గాని అతని అనుచరులను గాని అతని క్యాడర్ ని గాని బీజేపీకి ఓట్ వేయని ఇండైరెక్ట్ గా అక్కడ చెప్పేటటువంటి పరిస్థితి అక్కడ జరిగింది లాస్ట్ రెండు మూడు రోజులలో. బీజేపీకి ఓట్ అయింది, డైవర్ట్ అయింది ఓటింగ్ అనేది డైవర్ట్ అయిపోయింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ కూడా అయింది అక్కడ. బీఆర్ఎస్ నుంచి ఓటింగ్ డైవర్ట్ అయిపోయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా డైవర్ట్ అయ్యింది, క్రాస్ ఓటింగ్ జరిగింది పెద్దపల్లిలో.
రామగుండం మనకి వచ్చేసి, రామగుండం వచ్చేసి ఏంటంటే రామగుండం లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటింగ్ జరిగింది చెప్పవచ్చు. వాస్తవానికి రామగుండము మీరు అన్నట్టు గొప్పలు ఈశ్వరికి స్థానికంగా చాలా మంచి పట్టున్న ప్రాంతం. సింగరేణి కార్మిక అక్కడే పనిచేసిండు. కార్మికులు వాళ్ళ కుటుంబాలతో జవహర్ నగర్, లక్ష్మీ నగర్, అటు వచ్చేసి శ్రీనివాస నగర్, ఎల్బీ నగర్ ఏరియా, ఇదంతా గోదావరి టౌన్ లో ఉన్నటువంటి ఏరియా, అందరితో కలివిడిగా తిరుగుతున్నటువంటి వ్యక్తి అన్నట్టు. అంటే ఎలాంటి అహంభావాలు లేకుండా ఎవరితో వెళ్తే అన్న తమ్ముడు అక్క వదిలే అనేటువంటి రిలేషన్షిప్ తో తిరుగుతున్నటువంటి వ్యక్తి. అది ప్రపంచంలో ఉన్నది. అతను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఏం చేసినా సరే ఈ కనెక్టివిటీని అతను మిస్ కాలేదు. గోల్డ్ బెల్ట్ ఏరియాలో అతను అనుకున్నటువంటి సన్నిహితాలతో ఈ ఒక్క కాడ అతని ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక మన రూరల్ కట్ చేసే అంతర్గాము పాలకుర్తి కట్ చేసేది అక్కడ బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉంది అక్కడ. సో మీ ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరింగ్ కేవలం రామగుండం కార్పొరేషన్ మాత్రమే ఇక్కడ రామగుండంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక్కడ త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే అటు ఎన్టీపీసీ ఉంటుంది, ఇటు మిగతా గోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుంది, ఇక్కడ చిన్న చిన్న కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో కార్మికులు కూడా ఏంటంటే ఆ ఏరియాలలో కూడా మళ్ళా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఆఫీసర్లు ఇక్కడ ఓటర్లు ఉన్న ప్రాంతం. ఎందుకంటే నేషనల్ కంపెనీలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ ఆఫీసర్లు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మోడీ వైపు కూడా ఓటేసేటువంటి పరిస్థితి ఇక్కడ మన రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ లో కనిపించింది. కాబట్టి ఇక్కడ ముగ్గురు మధ్యన కూడా పోటీ ఇక్కడ మనకు అనిపిస్తుంది. లీడ్ వచ్చేసి మాత్రం రామగుండం కాన్స్టిట్యూషన్ లో కూడా మనకు బీజేపీకే లీడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీలో చాలా బలమైనటువంటి క్యాడర్ రామగుండంలో ఉంది. హాస్పిటల్ లింగయ్య మాజీ ఎమ్మెల్యే ఉంటాడు, బలమూరి వనిత గాని, ఆ కౌశిక్ హరి లాంటి కార్పొరేటర్లు గాని, అంటే ఎక్కువగా లీడర్ లేకపోయినా సరే ఉన్న లీడర్లు ఎక్కువ మంది ఉన్నారు. అంటే గట్టిగా పట్టున్నటువంటి లీడర్లు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ విహెచ్పి బజరంగ దళి కూడా చాలా ఉన్నది, ఆర్ఎస్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది రామగుండం ఏరియాలో. సింగరేణి కార్మికులు వేస్తారా బీజేపీకి ఓటు? ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అది అని అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా విమర్శించే కదా. లే, సింగరేణి కార్మికుల ఓట్లు బీజేపీకి పడవు, అది చాలా తక్కువ పర్సెంటే పడతాయి. ఆ సింగరేణి ఓట్లు ఇటు మన గొప్పలేశ్వర్ కు పడతాయి. బీఆర్ఎస్ పార్టీ అని కాదు అక్కడ, కేవలము నేమ్ ఆఫ్ ఓన్లీ గొప్పలేశ్వర్ అంటే అక్కడ గొప్పలేశ్వర్ నేమ్ తోటి ఆయన చూసే కార్మికులు ఓటేస్తారు అక్కడ. తర్వాత కొన్ని కాంగ్రెస్ పార్టీ పడతాయి కదా. బీజేపీ మాత్రం సింగరేణి కార్మికుల ఓట్లు పడే అవకాశం లేదు. కానీ ఆఫీసర్స్ ఎవరైతే పెద్దపల్లి రామగుండం ఈ రెండు మాత్రం బీజేపీకి లీడ్ వచ్చే అవకాశం. నెక్స్ట్ ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి కాన్స్టిట్యూన్ వచ్చేసి కూడా ఇటు మనకు బీజేపీకి ఉన్న బీఆర్ఎస్ వర్సెస్ అక్కడ జరిగింది. ఓకే, హలో, చెప్పండి రాజు. ధర్మపురి కాన్స్టిట్యూన్స్ వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అక్కడ జరిగింది. బీజేపీకి చాలా తక్కువగా జరిగింది ధర్మపురి లో. ఎందుకు అని అంటే అసలు ధర్మపురి కాన్స్టిట్యూన్స్ వచ్చేసరికి నియోజకవర్గాన్ని లీడ్ చేసేటువంటి బీజేపీ క్యాండిడేట్ అక్కడ లేదు. కాన్స్టిట్యూషన్ ని లీడ్ చేసేటువంటి క్యాండిడేట్ లేకపోవడం, మండలాలలో కూడా బీజేపీ ఎక్కువ లేకపోవడం, పైగా ఇక్కడ మేజర్ గా ఏమైపోయిందంటే వివేక్ బీజేపీలో ఉన్నప్పుడు ఎవరైతే బీజేపీ ఉంటారో వాళ్ళు కాంగ్రెస్ కు వచ్చిన తర్వాత ఆ ఉన్న కొద్దిపాటి క్యాడర్ ని కూడా కాంగ్రెస్ తీసుకొచ్చుకున్నారు ఆయన. అక్కడ అది లేకుండా పోయింది. కానీ అక్కడ ఎంఆర్పీఎస్ కు సంబంధించినటువంటి సమీక వాళ్ళ సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉంటుందో మొన్న చూసిన మాది ఎఫెక్ట్ అక్కడ పడ్డదని చెప్పవచ్చు మనకు. ఆ ఎఫెక్ట్ వాళ్ళంతా కూడా ఇంటర్నల్ గా మాత్రం బీజేపీకి, మీరు చెప్పినట్టు లీడర్ ఎవరు లేకున్నా ట్రెండ్ మాత్రం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి లీడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా పాసిబుల్ అయిందంటారు? ప్లస్ రెండోది కొప్పలేశ్వర్ సొంత నియోజకవర్గం అసెంబ్లీ మొన్న ఓడిపోయారు. తక్కువ ఇప్పుడు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యంత తక్కువ ఓట్లతో ఓడిపోయింది ఈశ్వరే. సో అక్కడ ఈశ్వర్ కాకుండా బీజేపీకి ఎందుకు మెజారిటీ వస్తుంది ధర్మపురిలో? ఎందుకు వస్తుంది అంటే ఏదైతే ఇంటర్నల్ గా అక్కడ ఇంటర్నల్ గా ఏమైపోయింది అంటే ఈ మన ఎంఆర్పీ సంబంధించినటువంటి మాదిక సామాజిక వర్గం వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ప్రభావితం. ప్లస్ నేత కాని ఓట్స్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. నేత కాని భూమా శ్రీనివాస్ నేత కాని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎస్ అవునవును. సో ఆ ఓట్లు ఇవి ఇంటర్నల్ గా అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సైలెంట్ ఓటింగ్ అని చెప్పుకున్నాం కదా. ఆ సైలెంట్ ఓటింగ్ అనే పడేది తర్వాత. ఎందుకంటే ఎడ్యుకేటర్స్ గానీ ఇప్పుడు మనకు ఆఫీసర్స్ గానీ ఉద్యోగస్తులు గానీ అంటే పొలిటికల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు గానీ కొంచెం రాజకీయంగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు గానీ వీళ్ళందరూ కూడా
ఇటు బీజేపీకే ఓటేశారు అక్కడ. ధర్మపురి కాన్స్టిట్యూషన్ లో అగ్రికల్చర్ తోటి ఉన్నప్పటికీ కూడా కొంచెము డెవలప్మెంట్ కాన్స్టిట్యూషన్ కొంచెం అంటే పొలిటికల్ గా అవగాహన నియోజకవర్గం అదంతా కూడా మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీ సొంత ప్లేస్ అది ధర్మపురి కాబట్టి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ సైలెంట్ ఓటింగ్ అనేది బీజేపీకి ఎక్కువగా జరిగింది అక్కడ, అందుకు బీజేపీకి అక్కడ ఓటింగ్ పెరగడానికి రీజన్ గా చెప్పవచ్చు మనం. ఓకే రాజు, మీరు ఒకసారి లైన్ లో ఉండండి. మనతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ కుమార్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ మీద మీ అసెస్మెంట్ ఏంటి? మొదటిగా జీ తెలుగు సంబంధించిన యాజమాన్యానికి మరియు సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రేక్షక మహాశయ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు పూర్తి నమ్మకం ధర్మపురి నిజవర్గం గానీ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజానికం అంతా కూడా మొదటి నుంచి వెంకటస్వామి వారి యొక్క కుటుంబము వివేక్ వారి యొక్క కుటుంబం మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ప్రజలలో కూడా ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా ప్రజలు మమ్మల్ని కష్టపడి వచ్చినటువంటి అంటే మొదటి నుంచి ప్రజల మధ్యలో వాళ్ళనే గెలిపించారు ప్రజలు మమ్మల్ని. ఓకే, ఆ నమ్మకం ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి 6 గ్యారంటీ పథకాల లోపల మిగిలిన గ్యారంటీ పథకాల లోపల ప్రజలకు మేము ఏ హామీ ఇచ్చినాం అంటే నెక్స్ట్ కు అంటే నెక్స్ట్ ఎన్నికల గిట 29 ఎన్నికల లోపల గ్యారంటీ పథకాలు అమలు చేయకపోతే మీరు టికెట్ ఓట్ అడగమని చెప్పి చెప్పినాం. ఓకే, ఆ విధంగా భరోసా ఇచ్చుకుంటూ ప్రజల మధ్యలో పోయినాం. ఏదేమైనా కూడా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే 10 సంవత్సరాల కలిగి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే 4 నెలలకే అసన్యాసం చేస్తాను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాలి మేము. 4 నెలలకే ఈ ఎన్నికల్లో పట టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా మధ్యాహ్నం 2 o'clock తర్వాత మాకు టికెట్ మాకు ఓటు అయిపోయినా పర్లే కానీ బీజేపీ కోటేమని చెప్పారు ఓపెన్ గా. ఓకే, అలా దేశ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినాయా తెలియదు. మొత్తానికి అయితే కార్యకర్తలు మొదలు పెడితే ఒక మండల స్థాయి నాయకుడు నియోజక స్థాయి నాయకుడు కూడా అదే విధంగా మాట చెప్పిండు. ఓకే, సో అట్లా ఎట్లా జరిగిందంటారు అంటే ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ మీ ధర్మపురలో మీ మీద అంతకుముందు మీ మీద గెలిచారు, ఇప్పుడు ఓడిపోయారు. సో ఆయన నుంచి డైరెక్షన్స్ వచ్చాయా లేకపోతే మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ నుంచి వచ్చాయంటారా? అవన్నీ మనకు అంత దూరం నాకు తెలియదు, తెలియనప్పుడు మాట్లాడదు. యాజ్ ఒక రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేగా ఉండి అప్పుడుగా మాట్లాడ, బట్ బీజేపీ నుంచి అంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి డైవర్ట్ అయ్యాయి 100%. ఓకే, అదే 100 ఓపెన్ గా నేను చెప్తాను కదా మనది. యాక్చువల్ సార్ నా రిక్వెస్ట్ నాది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ పార్టీగా పేర్కొని ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఉద్యమం చేసి 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలించిన పార్టీ 4 నెలలకి కార్యకర్తలంతా కూడా ఖాళీ. లాస్ట్ ఎన్నికల రోజు పోలింగ్ రోజు అస్తసన్యాసం లేక పోటీలకల వైద్యుల విధంగా వాళ్ళ యొక్క కార్యకర్తలు గాను లీడర్లు గాను మాట్లాడతారని. ధర్మపూర్ లో బీజేపీకి లీడ్ వస్తుంది అంటారు లక్ష్మణ్ కుమార్ గారు, కాంగ్రెస్ లీడ్ రావట్లేదు బీజేపీకి లీడ్ వస్తుంది అంటారు. ధర్మపురి నియోజకవర్గం అయినా టౌన్ లో అయితే గన్షాట్ గా వస్తుంది అంటారు. ఓవరాల్ గా నియోజకవర్గంలో బీజేపీకి లీడ్ వస్తుందా కాంగ్రెస్ కి వస్తుందా? కాంగ్రెస్ కి వస్తుందండి తప్పకుండా. ఎంత మెజార్టీ రావచ్చు మీ ఉద్దేశంలో? మెజార్టీ లీడ్ వస్తుంది, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే గత 1 సంవత్సరం కింద నుంచి ఈ దేవుడి అక్షంతలు పంపించడము, రాముడు అనే ఒక దేవుడిని వాళ్ళు ఓన్ చేసుకోవడము, సెంటిమెంటల్ గా ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారు మనం. ఎందుకంటే మనదంతా దైవ లక్ష్మణ స్వామి దైవ క్షేత్రం, ఓకే, దైవ భక్తి, హిందూ జాలము, ఇవన్నీ బేస్డ్ ఉంటాయి అంత ఏరియా అంతా. ఓకే, ఈసారి పార్లమెంట్ అసెంబ్లీకి లక్ష్మణ్ కుమార్ గెద్దాం ఇన్నిసార్లు ఓడిపోయిన పాపం అని పార్లమెంట్ వచ్చే వరకు పోగేద్దామని డిసైడ్ చేసిన ఓటర్ కొంతమంది. అయినా కూడా ఈ 4 నెలల లోపల ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు అమలు విషయంలో గానీ మేము అదే ఎమ్మెల్యేగా అంటే ప్రజలతో ఎన్నికబడి ఎమ్మెల్యేగా నరసింహస్వామి దయతో ఎన్నికబడి ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండి మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటాడని ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా. సో ధర్మపూర్లో ఇప్పుడు టిఆర్ఎస్ మీ ఉద్దేశంలో సెకండ్ ప్లేస్ ఉంటుందా థర్డ్ ప్లేస్ ఉంటుందా? థర్డ్ ప్లేస్ అండి. థర్డ్ ప్లేస్ 100%. ఓకే, అంటే కొప్పులేశ్వర్ సొంత నియోజకవర్గం కదా. కొప్పులేశ్వర్ ఒక 10 సంవత్సరాలు అటువంటి రాష్ట్రంలో రాజ్యమైనటువంటి కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ కొప్పులేశ్వర్ గానీ ప్రజలు ఏ విధంగా ఏంటంటే వాళ్ళు ఓటేస్తారు ఏం చేస్తారని అడుగుతాం అన్నారు. టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తే ఏం చేస్తారో కామన్ మెన్ తో నడిపించినండి. కారు గుర్తు ఎందుకు మీకు వ్యతిరేకత వచ్చిందంటే వాళ్ళు చేస్తే ఏం చేస్తారు? 10 సంవత్సరాలు ఉండే ధర్మపురికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు గెలిచి ఏం చేస్తారు అంటారు.
ఓకే, ఇక్కడ కూడా ఆయన ఏమనుకున్నారు, సో మీ మీ ధర్మపురి ప్రజలు విపరీతమైన సానుభూతి వస్తుంది నాకు, ఓకే సానుభూతితో ఓట్లు సంపాదన చేసుకుంటా ఎక్స్పెక్ట్ చేసినాడు. సానుభూతి ఎవరికి వస్తారండి, ప్రజల్లో మంచి పని చేసిన వాళ్ళ సానుభూతి ఉంటుందండి. చుట్టూ మాఫియా డాన్ల లెక్క ఒక ఆరుగురు మంది పిఎల్ఎం పెట్టుకొని మొత్తం చుట్టూ ఎమ్మెల్యేల వాళ్ళంతా ప్రతిదాని కమిషన్లు పెట్టుకొని ప్రతి పనికి ఒక రేటు పెట్టుకొని లాస్ట్ పోలీస్ ఆఫీసర్లు కూడా పోస్టింగ్ చేపిస్తే ఒక రేట్ పెట్టుకుని దుస్థితిలో వచ్చి ఎవడు వాడు టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ గ్రామాలు ఉండద్దు, వేరే పార్టీ జెండా పట్టుకోవద్దని అరాచ్మెంట్ చేసుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా చేస్తే ప్రజలు చాలా విఘ్నులు అండి, చాలా అన్ని ఆలోచిస్తారు. ఓకే, సో సో మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి నియోజకవర్గంలో మెజార్టీ వస్తుందంటారు, ఎంత మెజార్టీ, ఎంత లీడ్ రావచ్చు? అది ఎంత మెజార్టీ అయినా కూడా లక్ష్మణ్ సుస్వామి ఆశీస్సులతో, ధర్మపురి ప్రజలతో వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కానీ మొన్న మొన్న బీజేపీకి 7,000 ఓట్లు మాత్రమే వచ్చాయి అసెంబ్లీలో, ఇంత ఎక్కువ రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటి? గోమా శ్రీనివాస్ కూడా పెద్ద లోకల్ కాదు, ఏమంటారు? మోడీ వేవ్. ఓకే, ఓన్లీ ఒకటే అన్నారు, మేము అన్నా నీకు పోయినసారి ఎమ్మెల్యేకి నీకు వేసినాము, నేను మేము కాంగ్రెస్ బ్యాడ్ పెట్టుకోపోయినా నీకే వేసినాము మేము. ఓకే, కానీ ఈసారి మోడీ ఓవరాల్ పార్లమెంట్, ఓవరాల్ పార్లమెంట్ మీ అసెస్మెంట్ ఏంటి? ఖచ్చితంగా వంశీ గెలుస్తారండి, ఖచ్చితంగా ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలుస్తారండి. ఎందుకంటే సింగాని కోల్బెల్ మోడీ మొత్తం కూడా నీకు మన బీజేపీ ప్రభావం ఉండదు అండి, కోల్బెల్ట్ ఏరియా అంతా కూడా. ఓకే, సింగరేట్ కోల్ మైన్స్ ఏరియా ఉంది కదండి, మంచిర్యాలు, అటుపోతే బెల్లంపల్లి, మా ఇటు చెన్నూరు, రామగుండము, అటు మందిరం అయితే వన్ సైడ్, మందిర్లో వారు ఓన్లీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఓకే, ఈరోజు శ్రీధర్ బాబు దగ్గర నుంచి హైయెస్ట్ మెజార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీకి? శ్రీధర్ బాబు, పెద్దపల్లి, రామగుండం, తర్వాత ధర్మపురి. ఓకే, మంచి మెజార్టీ ఇస్తామండి. ఒకటి ఒకటి సార్, మా రిక్వెస్ట్ ఒకటే సార్, ఏదైనా కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా పార్లమెంట్ అభ్యర్థి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు గారు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నిజాయితీగా ప్రతి ఓటర్ ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించిన ఇష్యూ లోపల మా మీద 4 నెలల లోపల ఇక్కడ కూడా మేము వ్యతిరేకత వచ్చే విధంగా ఏ చిన్న తప్పు చేయలేదండి. మేము 4 మంత్స్ లో ఏ చిన్న పొరపాటు చేయాలి, ప్రజల మధ్యలో ఉన్నాం, 7-6 మంత్రి కాకుండా 6 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. ఓకే, మాకు నమ్మకం ఉండే ప్రజలు మమ్మల్ని గౌరవిస్తారు. ఓన్లీ టీఆర్ఎస్ అంటే మీరు మీరు హార్ట్ ఫుల్ గా అవుట్ రైట్ గా పనిచేసినా సరే ఇప్పుడు మీకు వచ్చినంత మెజార్టీ లెవెల్లో రావట్లేదు కాంగ్రెస్ పార్టీకి, అంటే పెద్దపల్లి పార్లమెంట్ ఎందుకు అట్లా జరిగింది? 7 ఎమ్మెల్యేలు మెజార్టీల ప్రకారం చూసుకుంటే 3 లక్షల మెజార్టీ రావాలి, ఇవాళ ఎవరు చూసినా 50,000 to 1 lakh అంటారు, కొద్దిమంది బీజేపీ ఏమో మేమే గెలుస్తాం అంటున్నారు, అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఓన్లీ మోడీ. ఓకే, ఓటర్ డిసైడ్ అయిందండి 1 year కింద. ఎప్పుడైతే రాముల వారి అక్షంతలు ఎప్పుడైతే ఇంటిని పంపించాడు, కాంగ్రెస్ వస్తే వేరే ఆలోచన విధంగా ఒక నెగిటివ్ మా మీద నెగిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడము, మా మీద నెగిటివ్ గా చేయడం, ఢిల్లీలో మోడీ ఉండాలి, రాష్ట్రంలో వచ్చే వరకు రేవంత్ రెడ్డి ఉండాలి అని కాడికి వచ్చింది. టికెట్ వంశీకి ఇవ్వడం మీకు మీ అందరికి ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు, మీరందరూ ఢిల్లీ వెళ్లారు, శ్రీధర్ బాబుకి అస్సలు ఇష్టం లేదు అని ఈ టికెట్ ఇవ్వకముందు చాలా వార్తలు వచ్చాయి. లేదండి, మా వ్యక్తిగత అభిప్రాయం మేము చెప్పినాము, అల్టిమేట్ గా కాంగ్రెస్ కు కల్చర్ ఉంటది, ఎవరి స్వేచ్ఛ భావం ఎక్కువ ఉంటది, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం చెప్పినా అల్టిమేట్ గా అధిష్టానం వర్గం ఏం చెప్తా దానికి కట్టుబడి ఉంటాం. ఓకే, సో వన్స్ అధిష్టానం చెప్పిన తర్వాత అందరు హార్ట్ ఫుల్ గా పనిచేశారు, 100% ఉంటాండి. మా రాహుల్ గాంధీ గారు చెప్పినాక, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినాక 120% మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కూడా మేము 7 ఎమ్మెల్యే నిజాయితీ కష్టపడడం, ప్రజల మధ్య పోయినాం, మా శక్తి వంచన లేకుండా మేము కొట్లా మా ఏ క్షేత్రం కొట్లాను ఆ విధంగా ఎక్కువగానే కష్టపడ్డామండి మేము. ఓకే, సో అవుట్ రైట్ గా కష్టపడ్డారు, రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పెద్దపల్లి 200% 50,000 మెజార్టీ తక్కువ లక్ష 2 లక్షలు మాట్లాడండి. ఎందుకంటే లాస్ట్ 2 times 2014 అయినా 19 అయినా 2 సార్లు అది బీఆర్ఎస్ గెలిచింది సీటు, సో కాంగ్రెస్ జెండా మరొకసారి ఎగరబోతుంది మళ్ళీ. 200% సార్, నేను చెప్పేది ఒకటే సార్ మీకు, నా రిక్వెస్ట్ గెలవడానికి బలమైన కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు 6 guarantee పథకాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద 5 సంవత్సరాలు వారే అధికారంలో ఉంటారు, 4 సంవత్సరాలు 8 నెలలు వారే అధికారంలో ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా మాకు అందుబాటులో ఉన్నారు, మోడీ ప్రభావం ఉన్నది కాబట్టి మా మెజార్టీ తగ్గింది, మోడీ ప్రభావం ఉన్నది కాబట్టి. అంటే ఇంకొక ప్రచారం బీఆర్ఎస్ బాగా చేసింది, ఫ్యామిలీ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ బీజేపీ బాగా ప్రచారం చేసింది, ఎస్పెషల్లీ బీఆర్ఎస్. అది ఎవరు రిసీవ్ చేసుకోలేదు. అంటే పొప్పులేశ్వర్ అన్నారు ఏంటంటే భూగర్భ కార్మికుడు నేను, ఆగర్భ శ్రీమంతుడు ఆయన, భూగర్భ కార్మికుడు నేను, ఈ ప్రచారం వల్ల సరే బీఆర్ఎస్ కు పడకపోయినా ఏమైనా నెగటివ్ ఏందంటారా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే వాళ్ళ తండ్రి గాని లేకపోతే పెద్దనాన్న గాని ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు,
ఒకటే పార్లమెంట్ సెగ్మెంట్ లో ముగ్గురికి ఎట్లా ఈ సీట్లు కేటాయిస్తారని కూడా బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అదేమన్నా కొంత ఇంపాక్ట్ చూపిందా అనుకున్నంత మెజారిటీ అట్లా రాకపోవడానికి? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ మంత్రి, అల్లుడు హరీష్ రావు మంత్రి, అదే అందుకనే వాళ్ళని దించేశారు కదా. ఇప్పుడు కుటుంబ పాలన గురించి చెప్తే ఎవరు చెప్పాలండి? నిజాయితీగా సరే వాళ్ళని కుటుంబ పాలన అని, ఇక్కడ కుటుంబ పాలన అయిందనే కదా వాళ్ళు క్రిటిసిజం చేసింది. ఎంత కుటుంబ పాలన అయినా ప్రజలకు ఒకటండి, ఒక ఒక అక్కడ ఏ అక్కడ వ్యక్తిగతంగా ఒకటి చెప్తున్నానండి. అక్కడ అక్కడ ఏంటంటే వెంకటస్వామి గారి కుటుంబం గాని వివేక్ గారి వీళ్ళెవరు డబ్బులు సంపాదించారు ప్రజల కోసం రాలేదండి. వాళ్ళు వ్యక్తిగతంగా ఏంటంటే పార్టీ అధిష్టాన వర్గానికి ఒక నిర్ణయం తీసుకున్న నిర్ణయంలో వాళ్ళు సర్వేలు చేసినారు. సర్వేలు కూడా మా ఆరు ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా మా అభిప్రాయం కూడా సరే వ్యక్తిగతంగా మా అభిప్రాయం ఉన్నప్పటికీ సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రజల అభిప్రాయం ప్రకారమే టికెట్లు ఇచ్చిన. ఈసారి మొన్న అసెంబ్లీ టికెట్లు కానీ మీ పార్లమెంట్ టికెట్లు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే టికెట్ ఇచ్చింది తప్ప ఢిల్లీ యొక్క అధిష్టాన వర్గం ఒత్తిడితో టికెట్లు ఎవరికి ఇవ్వలేదండి. సో ఓవరాల్ గా అయితే కంఫర్టబుల్ గా 50,000కు పైగా మెజారిటీతో పెద్దపల్లిలో గెలుస్తున్నారు. సెకండ్ పొజిషన్ లో ఎవరుంటారు లక్ష్మణ్ గారు మీ అసెస్మెంట్ ప్రకారం? బీజేపీ సార్ సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటుంది. కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి థర్డ్ ఉంటారు. ఓకే, మీరు అన్నారు కదా మధ్యాహ్నం 2 తర్వాత బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది మా కోటేకున్నా పర్లేదు బీజేపీ కోటేయండి అని చెప్పింది. ఇది అన్ని నియోజకవర్గాల్లో జరిగిందా కొన్ని సెలెక్టెడ్ దానిలో జరిగిందా? అంటే బీఆర్ఎస్ లీడర్లే ఓపెన్ గా చెప్పేశారు బీజేపీకి వేయండి. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? పైదోకారులు, దందాలు చేసుకునేటోళ్ళు, మిగతా కొంచెం మంచి సాఫ్ట్ ఉన్న వాళ్ళంతా ఏదో పార్టీ ఆల్రెడీ పోయే పార్టీకి వెళ్ళిపోయారు. మేము కూడా దర్వాజా ఓపెన్ చేస్తే మా మొత్తం టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకోవడం లేకుండా మొత్తం ఖాళీ అయిపోయింది. దర్వాజా ఓపెన్ చేస్తే స్థలం ఓపెన్ చేస్తే ఓకే ఓకే. ఆ ఉన్నోళ్ళు ఏంటంటే రేపు సర్పంచ్ ఎంపీడీస్ జడ్పీడీస్ కౌన్సిల్ పోటీ చేయాలి కదా, ఇంత మా ఉనికి కోసం అని చెప్పేసి కాంగ్రెస్ బలపడద్దు అక్కడ ఎమ్మెల్యే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి కాంగ్రెస్ కోటి వేయకుంటే మీరు బీజేపీ కోటి ఏమని చెప్పి మాట్లాడే వచ్చింది. ఓకే 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 రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను మీరు నాకు నన్ను పార్టిసిపేషన్ చేసే విషయంలో పట్ల నాకు నేరుగా నాకు టెలిఫోన్ ద్వారా నాకు అవకాశం ఇప్పించినందుకు రైట్ రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. సో రాజీవ్ పటేల్, లక్ష్మణ్ కుమార్ అయితే చెప్తున్నారు 50,000+ మెజారిటీ వస్తుందని చెప్పి, మీ అసెస్మెంట్ ఏంటి? ఎంత మెజారిటీ కాంగ్రెస్ పార్టీ రావచ్చు, కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు కన్ఫర్మ్ గా? లక్ష్మణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాడు కొన్ని అతను అంటే కరెక్ట్ మాట్లాడాలి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మోడీ హవా నచ్చింది అంటున్నాడు, బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీకే ఓటేయమని చెప్పింది అంటున్నాడు, కాంగ్రెస్ ఓటేయమని చెప్పలేదు, మోడీ హవా నచ్చింది అంటున్నాడు. అంటే కాంగ్రెస్ హవా ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి హవాల్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఉన్నట్టు, రాహుల్ గాంధీ హవా లేనట్టే ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు. మోడీ హవా నచ్చినప్పుడు రాహుల్ గాంధీ హవా లేనట్టే బీఆర్ఎస్ వాళ్ళు ఓటేయమంటున్నా మోడీ హవా నచ్చారు. పెద్దపల్లి ఆయన అయితే 50,000+ మెజారిటీతో గెలుస్తామని చెప్తున్నారు. ఎస్ ఎస్, ఇప్పుడు వాళ్ళు రకరకాల అంటే ఇతను 50,000 అంటున్నాడు, అదే వివేక్ 2,00,000 మెజార్టీ అంటున్నాడు, శ్రీధర్బాబు గారు 3,00,000 మెజార్టీ అంటున్నాడు. అంటే డిఫరెంట్ అంటే ఒక పార్టీ నుంచి వీళ్ళు ఎమ్మెల్యే కూడా ఒక్కొక్క రకమైన మెజార్టీ. మనకు ఉన్నట్టు అసెస్మెంట్ ప్రకారము మనకు ఫీల్ లెవెల్ మనకు ఉన్నటువంటి ఒపీనియన్స్ తీసుకున్న ప్రకారం ఓటింగ్ సరళిని గమనిస్తే వివిధ వర్గాల ప్రజలతో వాళ్ళందరితో మాట్లాడితే మాక్సిమం 80,000 నుంచి 60,000 నుంచి 80,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశము కనిపిస్తుంది. ఇది ఒక రీజన్. బీజేపీ కూడా అవుట్ సైడ్ ఛాన్స్ ఉందా? ఇది ఒక రీజన్, ఒక అనాలిసిస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టు ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ మన సైలెంట్ ఓటింగ్ పడ్డామని చెప్పిన అనుకున్నాం కదా, బీఆర్ఎస్ నుంచి సైలెంట్ ఓటింగ్ పడ్డది ఏ కాన్స్టిట్యూన్స్ లో పడ్డది అని అంటే పెద్దపల్లి నుంచి పడ్డది, ఇటు మనకు మన ధర్మపురి నుంచి పడ్డది, సో ఇట్లా పడ్డది. కాబట్టి ఏమైందంటే బీఆర్ఎస్ సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. అంటే సామాజిక వర్గం ఇంకా మనము అనాలిసిస్ చేయలేదు దీంట్లో.
ఎందుకంటే గోమాత శ్రీనివాస నేతగాని సామాజిక వర్గం, నేతగాని సామాజిక వర్గాలకు 230,000 వరకు ఓట్ల సామాజిక వర్గము అవుట్ అయిందంటే మన్నకృష్ణ మాదిగ కంప్లీట్ గా పెద్దపల్లి కేంద్రంగానే ఈ ఎన్నికల కోసం పనిచేసిండు. అతనే గోమాత శ్రీనివాస టికెట్ ఇప్పించిండు. సో అతను ఏం చేసిందంటే మాదిగ సామాజిక వర్గాలతో పాటు మాదిగ ఉపకులాలకు సంబంధించిన వర్గాలను కూడా ఇంటర్నల్ గా ఏకతాటి పెట్టి తీసుకుని వచ్చిండు. సో వాళ్ళు కూడా ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్ చూసిండు, మాదిగలు మాలలు అనేటువంటి వర్గం చూసిండు. ఇప్పుడు వివేక్ వీళ్ళంతా గడ్డి వంశీకృష్ణ మాల సామాజిక వర్గము, కొప్పుల ఈశ్వర్ కూడా మాల సామాజిక వర్గము. సో మాదిగలు ఏం చేసిండే మాల సామాజిక వర్గం వేయకుండా వీడు నేతకాని సామాజిక వర్గానికి వేసిండు. ఎందుకంటే మాకు ఏబిసిడి వర్గీకరణ చేస్తా అన్నాడు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గాన్ని పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ అన్ని మండలాల్లో పర్యటించుకోవచ్చు. వాళ్ళ నాయకులందరూ ఒకదాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. సోషల్ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది అంటారు, అంతేనా? అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి గంప గుర్తగా ఓట్లు పడ్డా ఒకవేళ గనుక పడ్డది అనుకో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. లేకుంటే గదే ఎడ్జుల ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు 50,000 లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టు 50,000 మెజార్టీ అంటున్నాడు. ఒక ఎమ్మెల్యేకి 58,000 మెజార్టీ వచ్చింది, తనకి 20,000 మెజార్టీ వచ్చింది, వివేక 30,000 మెజార్టీ వచ్చింది. అంటే ప్రతి ఒక్క నేతల నుంచి 5,000 ఓట్ల మెజార్టీ వస్తుంది ఎంపీకి. సో అదంత పెద్దగా బ్యాలెన్స్ కాదు కదా, అంత తేడా కాదు కదా ఒకవేళ గెలవడానికి కూడా. సో అంటే టఫ్ ఫైట్ అనే మనం చెప్పవచ్చు. ఈ రకంగా చూస్తుంటే సైలెంట్ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ పెద్ద పెళ్ళిలో బాగా జరిగింది. మిగతా అన్ని నేత వర్గాలలో ఎంపీ సెగ్మెంట్ లో లేనటువంటి ఉత్కంఠమైన వాతావరణము, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటింగ్ మాత్రము ఈ ఎంపీ ఎలక్షన్ లో జరిగిందని చెప్పవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. సో మొత్తానికి స్పందన ఒకటి మనం అసెస్ చేయొచ్చు, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎడ్జ్ కాంగ్రెస్ వైపు కనిపిస్తుంది. కానీ మనకు ధర్మపురి ఎమ్మెల్యే విప్, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్న దాని ప్రకారం మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ కూడా బీజేపీకి ఓటేసింది. ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చేది లేదు, ఓటేసిందని చెప్తున్నారు. సో ఈ సైలెంట్ ఓటింగ్, బీఆర్ఎస్ ఓటు కనుక బీజేపీ వైపు షిఫ్ట్ అయితే అక్కడ ఏమైనా అద్భుతం కూడా జరగవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎడ్జ్ టువర్డ్స్ కాంగ్రెస్, కాంగ్రెస్ కు ఒక 50,000 ప్లస్ మెజార్టీ రావచ్చు. శ్రీధర్ బాబు ప్లస్ మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఎక్సెప్ట్ ఏడుగురు ఎమ్మెల్యేలు, అక్కడ వివేక్ వినోద్ కాకుండా మిగతా 5 ఎమ్మెల్యేలు మొదట అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు, వంశ అభ్యర్థిత్వాన్ని. బట్ వంశ అధిష్టానం డిసైడ్ చేసిన తర్వాత మాత్రం అవుట్ రైట్ గా వాళ్ళు పనిచేశారు. సో పనిచేసిన ఇప్పుడు ఎడ్జ్ కాంగ్రెస్ పార్టీ వైపు కనబడుతుంది, 50,000 ప్లస్ మెజార్టీ. బట్ మన రాజు పటేల్ చెప్తున్న దాని ప్రకారం సోషల్ ఈక్వేషన్స్ లేకపోతే బీఆర్ఎస్ ఓటు అవుట్ రైట్ గా షిఫ్ట్ అయితే ఏమైనా అద్భుతం జరుగుతూ జరగచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం, మన రిపోర్టర్స్ అందిస్తున్న దాని ప్రకారం పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మనం చెప్పొచ్చు. సో ఇవాళ మనం అసెస్ చేసిన దాలో మహబూబాద్ చాలా కంఫర్టబుల్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాదాపు మహబూబాద్ లో 1.5-2 లక్షల మెజార్టీ ఉంటుంది. వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అక్కడ కూడా దాదాపు 70,000-80,000 మెజార్టీ రావచ్చు, 50,000-80,000 రావచ్చు. ఆదిలాబాద్ లో చాలా కంఫర్టబుల్ గా బీజేపీ గెలుస్తుంది, 1.5-2 లక్షల మెజార్టీ బీజేపీకి వచ్చిన ఆశ్చర్యం లేదు. పెద్దపల్లి విషయానికి వస్తే ఎడ్జ్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా సర్ప్రైజింగ్, ఎందుకంటే బీజేపీ థర్డ్ పొజిషన్ లో ఉంది, ఎవరు కూడా ఊహించలేదు, చాలా ముందుకు వచ్చింది బీజేపీ. సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంటున్నారు, చూడాలి. ఏమైనా సైలెంట్ ఓటింగ్ జరిగి బీఆర్ఎస్ ఓపు ఓటు ఇటువైపు షిఫ్ట్ అయితే ఏం జరుగుతుందని అయితే చూడాలి.